नारा लोकेश बाबू पै एससी एसटी अट्रसिटी केस नमो चेयडं दुर्मार्गमनी तेलुगुदेशं पार्टी नेतलपै अक्रम केसुलु बनायिंचडं मानुकोवालनि ओंगोलु जिल्ला प्रजा परिषत् माजी चैर्मन् डाक्टर् नूकसानि बालाजी अन्नारु। चंद्रबाबू नायडु इंटिपै दाडि चेसिन जोगि रमेश पै डीजीपी एं चर्यलु तीसुकुन्नारो समाधानं चेप्पारन्नारु। తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయాల మీద దాడిని నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా బంద్ను ప్రకటించారు। ఆ బంద్ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించడంతోనే బంద్ విజయవంతమైందని బాలాజీ అన్నారు। తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడింది అభ్యంతరకరమైన భాషాని డీజీపీ అంటున్నారని మరి వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు సమర్థనీయమా అని ప్రశ్నించారు। ఒకవేళ పెద్ద నాయకులు ఎవరైనా ఉంటే వారిని కూడా చంపే ప్రయత్నం జరగడం నిన్న చాలా దారుణమైనటువంటి పరిస్థితి। డీజీపీ గారు అంటున్నారు పట్టాభి గారు మాట్లాడిన భాష సరైంది కాదు వల్గర్ లాంగ్వేజ్ అంటున్నారు। డీజీపీ గారికి ఒక మాట ఒక ప్రశ్న సూటిగా వేస్తున్నారు। అయ్యా డీజీపీ గారు కొడాల నాని గారు చంద్రబాబు నాయుడు గారు దుచ్చ చెప్పుతో కొట్టాలి అన్నారు అది మంచి లాంగ్వేజా? రోజా గారు దద్దమ్మ ముఖ్యమంత్రి సొంత కొడుకుని గెలిపించుకోలేకపోయాడు దద్దమ్మ ముఖ్యమంత్రి చెప్పు అంటాం అది వల్గర్ మంచి లాంగ్వేజ్? సాక్షాత్ ప్రతిపక్ష ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీకు బుద్ధి జ్ఞానం ఉంటే అన్న మాటలు సరేనేవా? లేదా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఉరి శిక్ష ఉరి తీయాల్సినటువంటి పెద్ద మనిషి అని నంద్యాల ఎన్నికల బయలుదేరులో మాట్లాడటం అది కరెక్టా? రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు మాట్లాడకూడదని డీజీపీ గారు సెలవిస్తున్నారు మేము ఒప్పుకుంటాం మంచిదే। అసందర్భంగా అసభ్య పదజాలాన్ని అనవసరమైనటువంటి మాటల్ని ఇక వల్గర్ భాషని వాడకూడదు ఎవరు కూడా। రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు అవి పత్రిక రూపంలో లేదా ప్రెస్ మీట్లో మాట్లాడతాం బట్ వ్యక్తిగత దోషులు కానీ అసందర్భ భాషా ప్రయోగం కానీ సరైంది కాదు। కానీ గత 2.5 సంవత్సరాలుగా మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి అయినాక లేదా మంత్రులు కొంతమంది జగన్ మోహన్ రెడ్డి ప్రాపకం కోసం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పదవులకి ఆశపడి కక్కుర్తిపడి ఎంత బాగా చంద్రబాబు నాయుడు గారికి తమకు అంత భవిష్యత్తు ఉంటుందన్నటువంటి ఒక కోరికతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు లుచ్చి అంటున్నారు చెప్పుతో కొట్టాలంటున్నారు పందులు అంటున్నారు ఈ భాషలన్నీ మీకు కనపడలేదు డీజీపీ గారు। ఒక పట్టాభి గారు 2 SDX అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అంటే ఏంటి? The YSR Congress party is planning to make some allegation, to file some cases, SAST case, rakarakala case betti Telugu Desam party varini bayabrantulu cheyadaniki pravartinchadu idi sarindina idi prajaswamyatama ledha ninna jarigina daadulaki ninna jariginatundi akrutyalaku nirasistu prajaswam parirakshana dinanga paatiddam bandham cheyamani Chandrababu Naidu garu pilipiste ivvala police yantranga mottam atyanta prajaswamikinga మాను మనిషి తన యొక్క మనుగుడు కోసం కానీ తన ఉన్నటువంటి కష్టాలు కానీ తనకు రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగినటువంటి చర్యలు నిరసిస్తూ ఇచ్చేటువంటి ప్రజాస్వామ్యబద్ధమైన బంధును పిలిపిస్తే ఆ బంధును విఫలం చేయడానికి పోలీసు యంత్రాంగం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన పరిస్థితి। ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు ఆమోదం చేస్తున్నారు ఇంకొక పక్క తెలుగుదేశం పార్టీ బంధ విఫలం చేస్తారు దీంతో తెలుగుదేశం పార్టీ విజయం బంద్ విజయవంతమైందని చెబుతున్నారు। మీ అత్యుత్సాహం ఏదైతే ఉందో మీరు ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో ఏదైతే మొత్తం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం భయపడి వీళ్ళందరూ నరస్ చేయడానికి పడుతుంది ఎందుకంటే ఎక్కడ ప్రజా తెలుగుబడి జరుగుతుందో ఈ బంద్ విజయవంతమైతే ఎక్కడ తమ మనుగడకు ఇబ్బంది కలుగుతుందని భయంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో కానీ అందరూ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇంక్లూడ్ నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేసి అరెస్టు చేసి భయభ్రాంతులు గురి చేయాలనుకోవటమే మీ యొక్క అపజయానికి మొదటిపెట్టు। ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం అయిందనడానికి ఒక తొలిపెట్టు ఇక్కడ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఒక ప్రజా అభిమానాన్ని పొందబోతుంది ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు ప్రజాగ్రహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందంటానికి ఇది ఒక తార్కాణంగా చెబుతూ డీజీపీ గారికి మరొక ప్రశ్న మనవి కూడా ఈ 2.5 సంవత్సరాల్లో మాట్లాడిన మాటల మీద ఇన్వెస్టిగేషన్ చేయండి పట్టాభి గారు మాట్లాడిన మాటల మీద కూడా ఎంక్వైరీ చేయండి ఎవరి మాటల వలన ఎవరి యొక్క దుర్మార్గ చర్యల వలన పట్టాభి గారు మాట్లాడడానికి ఉద్యుక్తుడయ్యాడో ఎక్కడైతే మాఫియా గంజాయి మాదక ద్రవ్యాల మాఫియా కొనసాగుతుందో గంజాయి మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో ఏర్లై పారుతుందో దాన్ని పత్రికలతో పంచుకున్నటువంటి ఆనంద్ బాబు గారి మీద నోటీసులు ఇస్తారా? ఎందుకు తెలంగాణ పోలీసులు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి
ఎందుకు తమిళనాడు పోలీసులు ఆంధ్రప్రదేశ్కి నర్సీపట్నంలో జరుగుతున్న గెత్తాయి సాధులు మర్చిపోయి గుంటూరుకు వచ్చి ఆనందబాబు కొట్టిస్తారా? మీరు ఎంక్వైరీ చేసుకుని మేము ఒక ఆరోపణ చేస్తే ఆరోపణ మీద మీరు ఎంక్వైరీ చేసి అవునైతే అవును కాదంటే కాదని తీసుకురాయే తప్ప దానికి ఎవిడెన్సు సాక్ష్యాలు మేమే ఇన్వెస్టిగేటెడ్ డిపార్ట్మెంటా ప్రజల ద్వారా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటే పత్రికల ద్వారా పంచుకొని ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తాం, ప్రభుత్వాన్ని సూచించేస్తాం. అది యాజ్ ప్రతి ఒక్క అపోజిషన్ పార్టీ